చాలా కష్టమైన పని అయినా పని సిఐపిగా కానీ ట్రేడింగ్ కానీ కార్మిక వర్గం చేయాల్సిన అవసరం. ప్రత్యేకించి బీజేపీ 2వ టర్మ్ ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత దాని పాత్ర మనం చూస్తే చాలా క్యాల్కులేటెడ్గా తన ఎజెండాను ముందు తీసుకెళ్తూ ఉంది. ఎందుకని, సామాన్యంగా ఎన్నికలు జరిగే టైంలో ప్రతిపక్షం కానీ అధికారంలో ఉన్న పక్షం కానీ ప్రజల సమస్యలు వాటి పరిష్కారం గురించి పోయిన ఎన్నికల్లో మేము వాగ్దానం చేశాం, ఇంతవరకు విజయం సాధించాం కాబట్టి మాకు ఓటేండి అని ప్రభుత్వం అడిగితే వాళ్ళ వైఫల్యాలు ఎక్కడ ఉన్నాయో దాని మీద చర్చ జరిగింది. ఈ ఎలక్షన్లో ఏం జరిగింది, ఎక్కడన్నా ప్రజా సమస్యలకు తావుందా? అటు అపోజిషన్ కానివ్వండి లేకపోతే బీజేపీ కానివ్వండి, ఎందుకని అది ఒక డిజైన్, గ్రేట్ డిజైన్లో భాగంగా అది ఎజెండా కాకుండా బీజేపీ చూడగలిగింది. కన్సెప్టెడ్గా తర్వాత ప్రతి పరిణామం మనం లింక్ చేసుకుంటూ పోతూ ఉంటే వాళ్ళకు ఒక ఎజెండా ఉంది, ఆ ఎజెండా అమలు చేయడానికి పూర్తిగా ఇవాళ కంట్రోల్ తీసుకున్నారు. ఏమిటి వాళ్ళ ఎజెండా? స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి స్వతంత్రం ముందు చూస్తున్నప్పుడు కూడా దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ కానివ్వండి, తర్వాత రూపం జనసంఘం, తర్వాత ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్కి జనసంఘానికి స్వతంత్రోద్యమంలో పాత్ర లేదు. పాత్ర లేదు అని చెప్పేదానికంటే బ్రిటిష్ వాళ్ళతో కలిసి ఉన్నారు. ఆ రోజుల్లో వీళ్ళ రోల్ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళతో కలిసి ఉన్నారు. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో వచ్చిన స్ట్రగుల్లో కానీ లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు కానీ బ్రిటిష్కి అపాలజీ లెటర్లు రాసిచ్చి వాగ్దానం చేశారు. ఇవాళ మీరు కొద్దిసేపట్లో ప్రతిజ్ఞ చేస్తారు కార్మికుల తరఫున, వాళ్ళు కూడా వాగ్దానాలు చేశారు. వాగ్దానం ఏంటంటే స్వతంత్రోద్యమంలో మేము పార్టిసిపేట్ చేయం, బ్రిటిష్ జెండాకి మేము దాసులమై ఉంటాం, మా క్షమాభిక్ష పెట్టండి అని చెప్పి రాసిచ్చి వచ్చిన దేశ ద్రోహం బ్రిటిష్ వాళ్ళతో ఉన్నారు. రెండో కోణం ఏంటి వాళ్ళు చేసింది, ప్రజలంతా ఒకవైపు ఉన్నారు. ఆ రోజున్న వ్యాపార వర్గం ఇంత పెద్ద స్థాయిలో పెట్టుబడిదారు వర్గం లేకపోవచ్చు, 30స్లో 40స్లో ఉన్న వ్యాపార వర్గానికి భూస్వాములకి ప్రతినిధులు వాళ్ళు. రాజారావు గారి ఆ తర్వాత ఉన్న జనరేషన్ చూసుకుంటే ఆ రోజు ఎక్కడెక్కడ ఏ స్థానాలు జనసంఘ వాళ్ళు పోటీ చేసేవాళ్ళు, వాళ్ళ నాయకులు ఎవరో చూస్తే చాలా క్లియర్గా కొట్టొచ్చినట్టుగా కనపడేది. కాబట్టి ప్రజలకు ప్రతినిధులు కాదు వాళ్ళు, ధనస్వామ్యానికి వ్యాపార వర్గానికి ప్రతినిధులు. ఆ తర్వాత కొంత ప్రోగ్రెసివ్గా జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రోగ్రెసివ్గా పబ్లిక్ సెక్టర్ రానివ్వండి, లేదు మిగిలిన అంశాలు వచ్చినప్పుడు కూడా పార్లమెంటులో వాళ్ళు ఎప్పుడు ఓటేసినా కానీ ఆ సంస్కరణ అన్నిటికి వ్యతిరేకంగా ఓటేసిన ఘనత జనసంఘానికి ఉందారు. ఉదాహరణకి బ్యాంకుల జాతీయకరణ, దాంతోపాటు కలిపి రాజభవన రద్దు, ఇందిరాగాంధీ టేకప్ చేసింది. ఈ రెండింటికి వ్యతిరేకంగా పార్లమెంట్లో ఒకే ఒక్క ఓటు పడింది, మిగిలిన అన్ని పార్టీలు దాన్ని సపోర్ట్ చేస్తే ఒక్క ఓటు వ్యతిరేకంగా పడింది. జనసంఘ ప్రతినిధిగా ఏబీ వాజ్పేయి ఆ రోజు పార్లమెంట్లో ఉన్నాడు, ఆయన ఒక్కడు దాన్ని వీటిని వ్యతిరేకించాడు, బ్యాంకుల జాతీయకరణను వ్యతిరేకించాడు, అదేవిధంగా రాజభవనాల రద్దు వ్యతిరేకించాడు. కాబట్టి వాళ్ళ కార్పొరేట్కి ఎందుకు దాసోహం చేస్తున్నారు వీళ్ళు? వాళ్ళ మూలాలు ఎక్కడున్నాయి? అక్కడ ఉన్నాయి, వాళ్ళకు కావాల్సిన వర్గం అది. దానికోసమే 2వసారి ప్రభుత్వంలోకి రావటానికి ఎత్తుగడేశారు, బాలకోట్ కానివ్వండి ఇంకోటి కానివ్వండి సెంటిమెంట్స్ రేజ్ చేశారు, ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వంలోకి వచ్చారు. ప్రభుత్వంలోకి వచ్చే వరకు కాంది ఎజెండా కాని అంశాలన్నీ ప్రమాణ స్వీకారం తర్వాత ఎజెండా అయినాయి. క్యాల్కులేటెడ్గా కాదా అది? ప్రభుత్వం ఇచ్చే లెక్కలేగా ఎవరు చెప్పలేదు, రేడియోలో నాయకుడు చెప్పలేదు, ప్రభుత్వమే ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పింది. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, నిరుద్యోగం 42 సంవత్సరాలు ఎప్పుడు లేనంత ఎక్కువగా ఉంది, లేకపోతే జీడిపి రేట్ ఇప్పటిదాకా 7.5 వాళ్ళు నోటికి వచ్చిందని చెప్తూ ఉండేవాళ్ళు, 5.8కి ఈ గత 5 ఏళ్లలో మొత్తం పడిపోయింది. ఇవన్నీ చెప్పారు. ఎందుకు చెప్పారు? అది వాస్తవం కూడా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు, అప్పుడు ఎందుకు చెప్పలేదండి, అప్పుడు ఎన్నికలు గెలవాలి, ఇవి చెప్తే గెలవరు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే జనాన్ని ఈ పేరు మీద, దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే పేరు మీద ప్రభుత్వ రంగం మొత్తాన్ని నాశనం చేయడానికి,
కార్మిక వర్గానికి ఉన్న చిన్న చిన్న హక్కులు కానీ ఏదైనా ఉంటే దాన్ని నాశనం చేయడానికి ఎటువంటి వెసులుబాటు ప్రజానీకానికి ఉన్నాయో కొద్ది గొప్ప వెసులుబాటు దాన్ని నాశనం చేసి దాని మీద దాడి చేయడానికి ఒక ఎత్తుగడగా దాన్ని ముందు తీసుకొచ్చారు. తీసుకొచ్చి వాళ్ళు 100 రోజుల ప్రణాళిక ప్రకటించారు. 100 రోజుల ప్రణాళిక దాదాపు 30 నెలల్లో దాన్ని పునాది అంతా వేసేశారు. మొట్టమొదటి పార్లమెంట్ సెషన్లో 35 చట్టాలు చేశారు, 1, 2, 3 కాదు. చెప్తున్నారు ఇంతవరకు భారతదేశంలో ఎప్పుడు చేయలేదు, మేము చేశాం, మా ఘనత అని చెప్తున్నారు. ఘనత కాదు, వాళ్ళ ఎజెండా మొత్తం డెమోక్రటిక్ డిస్కషన్ లేకుండా ఎటువంటి పద్ధతులు ఫాలో అవ్వకుండా వాళ్ళ ఎజెండా కంప్లీట్ చేసుకునే దానిలో ఉన్నారు తప్ప వేరే ఇంకా ఎజెండా కంప్లీట్ చేసుకునే భాగంలోనే దాదాపు ఇవాళ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. డిఫెన్స్ దగ్గర నుంచి రైల్వేస్ దగ్గర నుంచి మొత్తం ఐడెంటిఫై చేసి వాటిని ఎట్లా ప్రైవేటైజ్ చేయాలో చూస్తున్నారు. ఎవరికి అమ్ముతున్నారు? వాళ్ళు పెట్టిన నిబంధనలు కూడా ఫాలో అవ్వకుండా, వేరే గవర్నమెంట్ కాదు వాళ్ళ గవర్నమెంట్ పెట్టిన నిబంధనలు. రైల్వే ఎయిర్పోర్ట్లు ప్రైవేటైజేషన్ చూసాము, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం, గవర్నమెంటే పెట్టింది నిబంధన. ఏ టెండర్ వేసి ఏ కంపెనీ అయినా కానీ ఇంతకుముందు ఆ వ్యాపారం చేసిన అనుభవం ఉండాలి, నంబర్ వన్. నంబర్ 2 వాళ్ళు పెట్టింది ఏంటంటే 6, 7, 10 ఎన్నో ఎయిర్పోర్ట్లు ప్రైవేటైజ్ చేస్తూ ఉంటే 2 కంటే ఏ ఒక కంపెనీకి ఇవ్వకూడదు. ఏం చేశారు? ఇదే గవర్నమెంట్ పెట్టిన కండిషన్స్ కదా, అది అమలు చేయాలా లేదా? ప్రభుత్వం కంటే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి, దానికంటే అధికారాలు ఎక్కువ ఉన్న కమిటీలు ఏర్పడుతున్నాయి. ఆ కమిటీ ద్వారా ఏం చేశారంటే టెండర్లు ఇచ్చారు గౌతమ్ అదానికి 6 ఎయిర్పోర్ట్లు. ప్రైవేటైజ్ చేసిన 6 డిక్లేర్ చేసిన 6 కూడా గౌతమ్ అదానికి ఇచ్చేశారు. ఎందుకని? నరేంద్ర మోడీ 2014 ఎన్నికల క్యాంపెయిన్ దగ్గర నుంచి మోస్తున్నాడు గౌతమ్ అదానికి. కాబట్టి ఇప్పుడు ఆయన రుణం తీర్చుకున్నారు ఒకదాని తర్వాత. కాబట్టి ఇటువంటి డేంజరస్ కండిషన్స్. కాబట్టి రాజారావు గారు కాశ్మీర్ గురించి కూడా టచ్ చేశారు, 370 గురించి. ఎందుకు ఏం చెప్తున్నారు ఇప్పుడు 370? ప్రజల 90% చెప్తుంది ఏంటి, కాశ్మీర్ డెవలప్మెంట్కి దూరంగా ఉంది. కాబట్టి కాశ్మీర్ డెవలప్ అవ్వాలంటే Article 370 అడ్డుగా ఉంది. కాబట్టి దాన్ని తొలగిస్తే అక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, కాశ్మీర్ రాష్ట్రం ఎకనామిక్గా డెవలప్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. పచ్చి బోగస్. ఇవాళ దేశంలో ఉన్న అనేక రాష్ట్రాల కంటే, పర్టికులర్గా బీజేపీ పాలిత రాష్ట్రాలన్నిటికంటే కూడా ఎకనామిక్ డెవలప్మెంట్లో కాశ్మీర్ ముందుంది. మరి ఎందుకు చెప్తున్నారు ఇవాళ? ఇవాళ న్యూస్ బయటకు వచ్చింది, ఒక శాంపుల్ మన ముందుకు వచ్చిందన్నమాట. నిన్న రిలయన్స్ వాళ్ళ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. దానిలో పెట్రోలియం ఇండస్ట్రీలోకి ఒక ఇరాన్ కంపెనీని తీసుకొచ్చి దానిలో వాళ్ళ పార్ట్నర్షిప్లో ఒక కంపెనీ పెడుతున్నారు. అమ్రోస్, రిలయన్స్ అమ్రోస్ కలిపి ఒక కంపెనీ పెడుతున్నారు. ఎక్కడ పెడతారు దాన్ని? జామ్నగర్ కానీ లేకపోతే పాకిస్తాన్ బార్డర్, అటు జమ్మూ కాశ్మీర్కి ఇటు పాకిస్తాన్కి దగ్గరలో ఉన్న బార్డర్లో దాన్ని ప్లేస్ చేశారు. ఫస్ట్ టైం రిలయన్స్ 20% వాళ్ళ షేర్ క్యాపిటల్ మొత్తం అమ్ముకొని ఆ కంపెనీకి రాసిచ్చి ఒక కొత్త కంపెనీని తీసుకొస్తున్నారు. ఇది ఇవాళ డిసైడ్ అయిందా? ఇవాళ అయితే గ్యారంటీ అయి ఉండదు, ఎందుకంటే డిమానిటైజేషన్ మనం చూసాం. ప్రతి దానికి ఒక సెంటిమెంటల్ డిమాండ్. డిమానిటైజేషన్ ముందు ఏం చెప్పారు? ఎందుకోసం డిమానిటైజేషన్ చేస్తున్నారంటే నల్లధనాన్ని బయటికి తీసుకురావాలి, కరప్షన్ను తగ్గించాలి, టెర్రరిస్టుకి ఫేక్ కరెన్సీ వస్తుంది ఆ ఫేక్ కరెన్సీని తగ్గించాలి, దేశభక్తిని ముందు తీసుకెళ్లాలని చెప్పి ఈ స్లోగన్స్ పెట్టాడు. ఇవన్నీ ఫాల్స్. ఎందుకని? అమెరికాలో ఉన్న ఒక గవర్నమెంట్ ఏజెన్సీతో ప్రభుత్వానికి ఒప్పందం అయింది, డిజిటల్ బ్యాంకింగ్ భారతదేశంలో పెరగాలి. ఎందుకని? క్యాష్ లేకుండా ట్రాన్సాక్షన్ చేసే కంటే డిజిటల్ బ్యాంకింగ్లో చేయగలిగితే ఆ డిజిటల్ బ్యాంకింగ్ నడుపుతున్న కంపెనీలకు లాభాలు వస్తాయి. ఆ కంపెనీలన్నీ అమెరికన్ అసోసియేషన్లో ఉన్న కంపెనీస్, వాటికి లాభాలు తీసుకురావడానికి 2017 సెప్టెంబర్లో అగ్రిమెంట్ అయింది, 2016 నవంబర్లో డిమానిటైజేషన్ వచ్చింది, 2016 అక్టోబర్లో రిలయన్స్ ప్రైవేట్ బ్యాంకు లైసెన్స్ ఇచ్చింది గవర్నమెంట్. సో కాబట్టి లింక్ ఎక్కడుంది? అమెరికన్ కంపెనీస్ అగ్రిమెంట్, డిజిటల్ బ్యాంకింగ్ కోసం అగ్రిమెంట్, రిలయన్స్కి ఆల్రెడీ భారతదేశంలో రిలయన్స్ డిజిటల్ బ్యాంకింగ్ చేసుకోవడానికి లైసెన్స్ ఉంది, డిమానిటైజేషన్ చేశారు. ఇవాళ ఏం చేశారు జమ్మూ కాశ్మీర్ మీద? జమ్మూ కాశ్మీర్ పేరుకి అక్కడ ఉన్న వనరులు కానీ, అక్కడ ఇప్పటిదాకా చెప్తున్నారు లేదా అక్కడ పొలం నడుపుకునే అవకాశం లేదు మనకి, ఇవాళ స్థలాలు కొనొచ్చు పొలాలు కొనొచ్చు మన వాళ్ళు,
ఇంకా విడ్డూరమైన బీజేపీ నాయకులు చేస్తున్న హేయమైన ఇవేంటంటే అక్కడ అమ్మాయిలు పెళ్లి చేసుకోవచ్చు. అంటే వాళ్ళ ఆస్తులు తప్ప అక్కడ కంపెనీలు పెట్టడం తప్ప వీళ్ళంతా వెళ్ళి అక్కడ కంపెనీలు పెట్టి మిగిలిన రాజారావు గారు చెప్పారు 170 యాక్ట్ ఉంటుంది కానీ గిరిజనులకు భూములు మాత్రం అన్ని అన్యాక్రాంతం అయిపోతూ ఉంటాయి. అదే వాళ్ళ కాశ్మీర్లో జరగబోతుంది. ఏ కార్పొరేట్ సెక్టర్కి అయితే వాళ్ళ ప్రాతినిధ్యం వస్తుందో ఈ ప్రభుత్వం, వాళ్ళ కార్పొరేట్ సెక్టర్ వాళ్ళ మంచి కోసం లేకపోతే వాళ్ళు బాగుపడటం కోసం జమ్మూ కాశ్మీర్ మీద వేటు వేశారు తప్ప అది అక్కడ అదేదో మన దేశంలో విలీనం అయిపోలేదు. దాన్ని పూర్తిగా విలీనం చేస్తాం, ఎకనమిక్ డెవలప్ చేస్తాం, ఆల్ బోగస్ అండ్ ట్రాష్. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే మనకి ఒక భయంకరమైన ఫ్యూచర్ కళ ముందు కనపడుతూ ఉంటుంది. ప్రజానీకానికి ప్రజలకు ఎటువంటి అంటే ఒక విధంగా ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సిన ప్రాతిపదిక, దానిలో ఎటువంటి పరిస్థితులైనా కానీ ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత వస్తే ఆ వ్యతిరేకతను సప్రెస్ చేయడానికి ఎటువంటి అవకాశం, దానికి ఆ వ్యతిరేకత పైకి బయటికి రావడానికి కూడా ఎటువంటి అవకాశం లేకుండా సప్రెస్ చేయడానికి కావాల్సిన చట్టాలన్నీ మార్చారు. ఇప్పటిదాకా లేబర్ కోడ్స్ రాజారావు గారు చెప్పారు ఇవాళ ఉన్నాయి, అతి తక్కువ ప్రొటెక్షన్ కూడా ఇవాళ కార్మిక వర్గానికి లేకుండా పోయింది, అవి లేకుండా తీసేస్తున్నారు. ఎందుకు? ఇవన్నీ అయిపోతే ఇప్పుడు ఫారిన్ క్యాపిటల్ వచ్చి పెడుతుందని, ఇక్కడ ఇండస్ట్రీస్ పెడతారు, పెట్టచ్చు, ఏదైనా ఉండొచ్చు. కాబట్టి ఏదైనా కానీ శ్రమ మీద పెట్టుబడి ఇవాళ పైచేయి తీసుకుంది. మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శ్రమ మీద పెట్టుబడి పైచేయి తీసుకుంది, దానికి పూర్తిగా ఈ గవర్నమెంట్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఇటువంటి అనేకమైన డేంజరస్ అంశాలు దీనిలో ఉన్నాయి. కాబట్టి ఇది కార్మిక వర్గంలోనూ ప్రజల్లోనూ తప్పనిసరిగా వాళ్ళని జాగ్రత్తలు చేయడానికే ఈ సామూహిక జనదాగరణ కార్యక్రమం చేయటం ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. ఇది అర్థం చేసుకుని మనం ముందుకెళ్లాలని చెప్పి కోరుతున్నాను.